బట్ నేను తినాలంటేనే ఆలోచిస్తున్నాను. సో ఫస్ట్ మా హస్బెండ్ కి టేస్ట్ చేయించి వెయిట్ చేసి ఒకవేళ బాగుందంటేనే నేను ప్రొసీడ్ అవుతా. పప్పు కర్రీ తిని చాలా చాలా బోర్ కొట్టేసింది. సో ఈ బోర్డమ్ ని కొంచెం బ్రేక్ చేద్దాం, ఏదైనా వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ నేను బిర్యానీ చేస్తాను, దట్స్ మై ఫేవరెట్, కాజు పనీర్ బిర్యానీ. సో నేను ఎలా చేస్తానో చూసేద్దాం. పనీర్ బిర్యానీకి ఫస్ట్ కావాల్సింది పనీర్. సో నేను పనీర్ ఇలా వాటర్ లో సోక్ చేశాను అనమాట. ఎందుకు అనుకుంటున్నారా, ఇది ఫ్రీజర్ లో పెట్టాను. సో అది కొంచెం కూల్ అయ్యి సాఫ్ట్ సాఫ్ట్ గా అయిపోవాలని చెప్పి నేను కొంచెం లూక్ వార్మ్ వాటర్ లో పెట్టాను అనమాట. పనీర్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ చాలా చాలా తక్కువ, నేను చాలా మినిమల్ స్పైస్ అండ్ మినిమల్ ఐటమ్స్ తో చేస్తాను. సో ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనకి కాజు కావాలి. సో ఇది ఆల్రెడీ రోస్టెడ్ కాజు అనమాట. ఆనియన్ ఇలా నేను బిగ్ చంక్స్ లో కట్ చేశాను. అండ్ ఈ ఆనియన్ ఏంటి అంటే ఇది ఆనియన్ ఫ్రై కోసం అనమాట, లాస్ట్ గార్నిషింగ్ కి. అండ్ కొంచెం కసూరి మెథి అనమాట, క్లోవ్స్, స్టార్ అనీస్, జావిత్రి, సినిమన్ అండ్ బేలీఫ్ అనమాట. సో ఈ బేస్ గ్రేవీ గుర్తుపెట్టుకుంటే మనం ఏ కర్రీకైనా వాడచ్చు. మేజర్ ఇంగ్రీడియంట్స్ టొమాటో, ఆనియన్ అండ్ కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, గరం మసాలా అండ్ రెడ్ మిర్చి అనమాట, జింజర్ గార్లిక్ పేస్ట్ తో పాటు. సో ఇది బేసిక్ గా గుర్తుపెట్టుకుంటే ఏ గ్రేవీ కర్రీకైనా వాడచ్చు. సో ఇవాళ మనం కాజు పనీర్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి దీంట్లో టొమాటో ఉండదు, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని సేమ్. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుందాము. నేనైతే ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. సో మా హస్బెండ్ చాలా చాలా హెల్త్ కాన్షియస్. సో మీరు మా ఇంటికి వస్తే అన్ని ఆర్గానిక్ ఆర్గానిక్ ఇలాగే ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ఆల్సో రియలీ నైస్. సో ఫస్ట్ అయితే కోకోనట్ ఆయిల్ వేసేసుకుందాము. కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఆనియన్స్ ఇలా బిగ్ సైజ్ వేయాలన్నమాట. సినిమన్ స్టిక్, ఎండు ఇలాచి, ఆనియన్స్ ని బాగా సాటే చేసుకున్న తర్వాత ఇలా ట్రాన్స్లూసెంట్ గా అయిపోతాయి కదా, అయిపోయిన తర్వాత కాజు వేయాలి 1 కప్, 2 రెడ్ మిర్చి వేసుకోవాలి, బిర్యానీకి మనం కర్రీ చేస్తాం కదా అది కొంచెం గట్టిగా థిక్ గా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. గోల్డెన్ బ్రౌన్ అయిపోయాక నేను ఇలా సెపరేట్ చేసుకున్నాను అనమాట. ఇది తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటాము. సో ఇది కూల్ అయ్యే వరకు సైడ్ కి పెట్టేస్తాను. సో ఈ లోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. సో రైస్ లో మనం వేయాల్సింది బటర్, బేలీఫ్, సినిమన్ స్టిక్, స్టార్ అనీస్, జావిత్రి అండ్ సమ్ క్లోవ్స్ అనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పుడు బిర్యానీలో. సో ఫస్ట్ ఇంట్లో వేసేసాను. నెక్స్ట్ మనం వేయాల్సింది, మనం సాటే మోడ్ లో పెట్టేసుకుందాం. బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత వేయాల్సింది బేలీవ్స్, 2 బేలీవ్స్, 1 స్మాల్ సినిమన్ స్టిక్, స్టార్ అనీస్, జావిత్రి, సమ్ క్లోవ్స్ అండ్ కొంచెం సాటే చేయాలి. సాటే అయ్యాక ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో రైస్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను రైస్ అయితే 3 టైమ్స్ వాష్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు అది ఇన్స్టెంట్ పాట్ లో వేసేద్దాం. సో లెట్స్ ప్రెషర్ కుక్ దిస్. సో ఈలోపు మనం పనీర్ ప్యారెట్ చేసుకుందాం. సో ఇప్పుడు కర్డ్ వేసాక కొంచెం గరం మసాలా, కొంచెం మస్టర్డ్ ఆయిల్, చాలా కొంచెం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఇప్పుడు దీంట్లో పన్నీర్ వేస్తాను. మసాలా అయితే కూల్ అయిపోయింది, కాజు, జస్ట్ చాలా చాలా కొంచెం వాటర్ వేయాలి. సో గ్రేవీ
బాగా ఫైన్ గా గ్రైండ్ అయిపోవాలన్నమాట ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ కొంచెం బటర్ జింజర్ గార్లిక్ బే లీవ్స్ ఒక సిన్నమన్ స్టిక్ సో ఇంతక మనం గ్రైండ్ చేసుకున్న గ్రేవీ ఉంది కదా అది ఇంట్లో వేసేస్తాను ఈ పేస్ట్ సో ఇలా బాగా సాటే చేసుకోవాలన్నమాట అండ్ కసేపు కుక్ అవడానికి వదిలేయాలి ఒక 5 మినిట్స్ పైన లిడ్ పెట్టేస్తాను ఇప్పుడు ఈ గ్రేవీలో గరం మసాలా అండ్ రెడ్ మిర్చి పౌడర్ కసూరి మెతి మనం బాగా క్రష్ చేసి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుస్తుంది సో గ్రేవీ బాగా కుక్ అయ్యే వరకు మనం కసేపు లిడ్ పెట్టేసుకుందాము వావ్ చాలా చాలా బాగుంది కర్రీ అయ్యేలోపు మనం కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం పైన గార్నిషింగ్ కి చాలా బాగుంటుంది సో ఆనియన్స్ నేను ఎయిర్ ఫ్రై చేస్తాను ఇప్పుడు సో ఇప్పుడు నేను కొంచెం క్యారెట్ రైతా చేస్తున్నాను అన్నమాట సో ఫస్ట్ కర్డ్ గ్రీన్ చిల్లీస్ అండ్ జింజర్ వేసాను రైతాలో కొంచెం వాటర్ వేస్తా అన్నమాట సో రైస్ రెడీ కర్రీ కూడా రెడీ ఇందాక మనం ఎయిర్ ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా రెడీ బిర్యానీ రెడీ అయిపోయింది అండ్ చూడడానికి కూడా ఓకే బానే ఉంది బట్ నేను తినాలంటేనే ఆలోచిస్తున్నాను సో ఫస్ట్ మా హస్బెండ్ కి టేస్ట్ చేయించి వెయిట్ చేసి ఒకవేళ బాగుందంటేనే నేను ప్రొసీడ్ అవుతా సో మీరు కూడా ఈ డిష్ ట్రై చేయండి అండ్ నేను ఒకవేళ ఏదైనా ఇంగ్రీడియంట్ మిస్ అయినా కూడా మీరు కామెంట్స్ లో చెప్పండి అది నెక్స్ట్ టైం నేను కూడా యాడ్ చేసి మళ్ళీ ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్